న్యూటీవీ న్యూస్కి స్వాగతం. విజయవాడ కార్మిక సంఘాల ఐక్య వేదిక పీసీ సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకై ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాల సంఘీభావం, ఉద్యోగ వర్గాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వైకాపాను గెలిపిస్తే అధికారం చేపట్టిన వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కమిటీలో చర్చల పేరుతో మూడేళ్లుగా కాలయాపన చేస్తూ ఇప్పుడు జీపీఎస్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. ఓపీఎస్ అమలు చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాలు ఆందోళనలు ప్రారంభించాయి. సెప్టెంబర్ 1న చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి. చెలో విజయవాడ భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధ విధానాలను అవలంబిస్తోంది. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 16,000 మందికి గృహ నిర్బంధాన్ని విధిస్తూ బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉద్యోగులను ఆందోళనలో పాల్గొనకుండా గురుపూజ పేరుతో వారం రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్ణయించాలని చూస్తోంది. సెలవులు పెట్టినా సహించబోమని హెచ్చరిస్తున్నారు. అయినా ఉద్యోగులు చాలా పట్టుదలతో పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరోపక్క 1వ తేదీన విజయవాడలో స్థానిక రవాణా వ్యవస్థను ప్రభుత్వమే స్తంభింపజేస్తుంది. 1వ తేదీ ప్రదర్శనకు వచ్చు ఉద్యోగులను చేరవేసే ఆటోలపై వాహనాలపై కేసులు పెడతామని గత 2 రోజులుగా ఆటో స్టాండ్లకు వచ్చి పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ చర్యలను కార్మిక సంఘాల ఐక్య వేదికలోని భాగస్వామ్య సంఘాల రాష్ట్ర కమిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళనకు అన్ని విధాలుగా కార్మిక సంఘాల ఐక్య వేదిక సంఘీభావం ప్రకటిస్తుంది. ఉద్యోగులపై నిర్బంధాన్ని విడనాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. జీఓ బులేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడుతూ ఉంది. తాను చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని అడిగితే వారిపైన తీవ్రమైనటువంటి నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. బెదిరింపులతో, భయపెట్టడాలతో ఉద్యమాలను అనుస్తామనేటువంటి వెర్రి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అది చాలా పెద్ద పొరపాటు. చరిత్రలో ఇదివరకు కూడా న్యాయసమ్మతమైన సమస్యలపైన, చట్టబద్ధమైన సమస్యలపైన ఉద్యమాలు చేసినటువంటి ఏ ఉద్యమాన్ని ఏ నాయకుడు హిట్లర్ దగ్గర నుంచి అణచిపెట్టినటువంటి ఘటన లేదు. అణచిపెట్టిన ప్రతి చోట ప్రతిఘటన ఇంకా తీవ్రంగా తయారవుతుందనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇవాళ పెన్షన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటిది అదేదో ఉచిత కానుక కాదు. ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే న్యాయాధిపతులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ఉపరాష్ట్రపతులు కావచ్చు, వీరందరూ రిటైర్ అయిన తర్వాత కూడా ఈ పెళ్లి కొడుకు మాదిరి అన్ని రకాల సకల సౌకర్యాలు, పెన్షన్ అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎప్పుడో సంపాదించుకున్నటువంటి పెన్షన్ను మీరు ఒక ఆర్డినెన్స్ ద్వారా, ఒక కలంపోటు ద్వారా తీసుకొచ్చి ఈ కాంప్రహెన్సివ్ సిపిఎస్ను ప్రవేశపెడితే ఇది ఎంత అన్యాయం అని చెప్పేసి మేము వ్యతిరేకించే సందర్భంలో మీకు మీరుగా వాగ్దానం చేశారు. నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తాను, పాత స్కీమును పునరుద్ధరిస్తానని. మరి అవాళ తెలియదా జగన్మోహన్ రెడ్డి నీకు? వాస్తవానికి నీకు తెలియదు అనుకో, తెలియకపోయినప్పుడు ఇప్పుడైనా చెప్పాలి కదా బహిరంగ క్షమాపణ చెప్పి అది నేను ఇవ్వలేకపోతున్నానని. అంత మేకపోత గాంభీర్యం ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. ఉద్యోగస్తులతో పెట్టుకోవడం అనేటువంటి సరైనది కాదు. ఇవాళ ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ వర్గాలు లేకపోతే నీ రాష్ట్ర ప్రభుత్వం నిలబడేటువంటి పరిస్థితి లేదు. మరి దీన్ని గుర్తుపెట్టుకొని చట్టబద్ధంగా రావాల్సిన అంశాలను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మిక, ఈ ఉద్యోగ సంఘాలు కూడా పిలిపిచ్చారు. పిలిపిచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగిస్తున్నారు. నిజమే, 1,00,000 రూపాయలు జరిమానా కట్టాలంటున్నారు, లేకపోతే సొంత వాహనాలు తీసుకొని చీజ్ చేస్తున్నారు. అక్కడ విద్యార్థులకు పాఠాలు బోధించేటప్పుడు పోలీసులు కాపలా ఉంటే విద్యార్థి ఎట్లా మానసిక క్షోభకు గురవుతాడు? పాఠం చెప్పి అధ్యాపకుడు ఎట్లా మానసిక క్షోభకు గురవుతాడు? ఏమాత్రం తెలివి లేకుండా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి ఈ ప్రభుత్వాన్ని, పనికిమాలిన ప్రభుత్వం అనక ఇంకేమనాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అసలు పోలీసులు, కలెక్టర్లు వీళ్ళంతా రాజ్యాంగ పదవుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వానికి అడుగుడుగున మద్దతు ఇస్తూ దానికి కాపలా కాస్తూ కొన్ని పనికిమాల చర్యలకు పూనుకుంటున్నారు. లేకపోతే పోలీసు అధికారులు మాకు ఇక్కడ మాకు ఆఫీసులు ఉన్నాయి, ఏఐటీసీ ఆఫీస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కావచ్చు, ఇంకొక ఆఫీసులు కావచ్చు. మా ఆఫీసులో ఉన్నటువంటి వాచ్మెన్లను, ఆఫీసు ఆపరేటర్స్ను, కేర్ టేకర్స్ని పిలిపించేసి నోటీసులు ఇచ్చేసి మీరు ఎవరిని ఉపాధ్యాయులు రానియద్దండి, వస్తే మీ మీద చర్య తీసుకుంటాం. ఇదేంటి ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధము ఎప్పుడు ఎవరు ప్రయోగించలే? నువ్వు ఎందుకు ప్రయోగిస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు, నీకేమో జరుగుతుందని బాధపడుతున్నావు. నీవు ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్కి పోవాలంటే నీకు 2,000 మంది కాపలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది జగన్మోహన్ రెడ్డి? తిక్కోడా, ఏం తమాష పడుతున్నావా?
అందువల్ల ఇవాళ హెచ్చరిస్తున్నాం మేము కార్మిక సంఘాల తరపున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల తరపున తిక్క శాస్త్రాలు చేస్తే నీ తలకు రోకలి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా వెంటనే వాళ్ళని పిలిపించి చర్చలు జరిపి అంగీకరింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఈ పిలిపించినటువంటి సంఘాలు కూడా తాటాకు చప్పళ్ళకు కుందేళ్ళు బెదరవు అనేటువంటి పద్ధతిలో మీరు కూడా ధైర్యంగా నిలబడండి తమిళనాడులో ఏమైందే ఆయమ్మ జయలలిత 4.5 లక్షల మందిని ఊస్ట్ చేసింది మళ్ళీ తిరిగి వెంటనే పనిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్జీఓస్ కావని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు కానీ ఈ 5.5-6 లక్షల మంది వీళ్ళంతా సమరవేరు మోగిస్తే ఈ ప్రభుత్వం నడుస్తుందా అందువల్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఈ జీపీఎస్ మాటను పక్కన పెట్టాలి సిపిఎస్ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి అమలు చేయాలి అంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగుతుంది అది ఏ రూపంలో కొనసాగినా కార్మికులకు ఉద్యోగస్తులకు లాభం చేసేటువంటి వాళ్ళకు ఏ చర్య అయినా మేము ఏఐటిసిగా బలపరుస్తాం నష్టం చేసే ప్రతి చర్యను నిరసిస్తాం దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పాలిస్తాలో ఉన్నామా మన ఏపీలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడతా ఉంది ఈ రాష్ట్రంలో పౌరులు ప్రధానంగా ఉద్యోగ ఉపవర్గాలు కావచ్చు లేదా కార్మిక సంఘాల రాజకీయ నేతలు కావచ్చు ఈ రాష్ట్ర పౌరులుగా ప్రభుత్వం గుర్తించే పరిస్థితి కనబడట్లేదు నిర్బంధం చాలా ఘోరంగా అమలు చేస్తూ ఉన్నారు గృహ నిర్బంధాలు ముందస్తు నోటీసులు అన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఒక రకమైన భయప్రాంత వాతావరణకు ఏదో ఉక్రెయిన్ యుద్ధం లాంటి వాతావరణంలాగా కలగజేస్తూ ఉన్నారు ఈ చర్యలు వ్యతిరేకిస్తూ ఉన్నాం న్యాయమైన హక్కు ప్రజాస్వామ్య హక్కు మీరు హామీ ఇచ్చారు మీ హామీని అమలు చేయకుండా ఈరోజు ఉద్యోగ వర్గాల మీద నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు వాళ్ళు కోరేది కాదు వాళ్ళకి మీరు ఇస్తా అన్నది న్యాయమైంది వాళ్ళు కోరేది న్యాయమైంది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వకపోగే వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు మరో పక్కన చూస్తూ ఉంటే విజయవాడ కావచ్చు మా ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులో ఉద్యోగస్తుకి ఉపాధ్యాయ స్థానం ఇస్తే మీ మీద కేసులు పెడతా ఉంటా ఉన్నారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు తిరిగి ఆటో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు మీ ఆటోల్లో ఏదైనా ఉద్యోగస్తుల్ని మీరు తీసుకెళ్తే ఆటోల మీద కేసు పెడతారా బెదిరిస్తూ ఉన్నారు వాహనాలు సీజ్ చేస్తూ ఉన్నారు ఇలా చర్య వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఓపీఎస్ అమలు చేయాలి సిపిఎస్ రద్దు చేయాలి ఇవాళ ఏదైతే జీపీఎస్ అని చెప్తా ఉన్నారో ఆ జీపీఎస్ అనేది కేవలం మోసపూరితమైంది అది సిపిఎస్కి భిన్నమైంది కాదు ఏమాత్రం తేడా లేదు సిపిఎస్ జీపీఎస్ 2-1 గవర్నమెంట్ కేవలం పేరు మార్చి మోసం చేస్తూ ఉంది ఈ మోసాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఏదైతే ఉద్యోగ వర్గాలతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో మా మొత్తం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏదైతే ఉందో ఉద్యోగ వర్గాల తరఫున ఐక్యంగా ఉండి వాళ్ళ తరఫున వారి ఉద్యమాల్లో మేమందరం భాగస్వాములు అవుతాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేసి ఈ వాగ్దానాలని నేను ఎట్టి పరిస్థితుల్లో అమలు జరుపుతానని ప్రజలకి హామీ ఇచ్చారు ఉద్యోగస్తులకి కార్మికులకి హామీ ఇచ్చారు హామీ ఇవ్వటమే కాదు 3 సంవత్సరాలు ఆయన పరిపాలన సందర్భంగా కూడా ఇచ్చిన హామీల కన్నా మేము మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా అదనంగా కూడా చేశామని చెప్పారు చాలా సంతోషం కానీ అదే సందర్భంగా మేము అడుగుతున్నటువంటిది సిపిఎస్ రద్దు చేస్తాం నేను అధికారంలోకి రాగానే వారం రోజుల్లో అన్నాడు ఆయన ఎన్ని వారాలు గడిచినాయండి 3 సంవత్సరాలకు పైగా అయితే ఇంతవరకు కూడా దాని గురించి ఏం మాట్లాడకపోతే ఆ మాట్లాడకపోయినటువంటి దాని మీద అయ్యా నువ్వు మాట అన్నావు నే మాట తప్పను మడం తెప్పను అనేటటువంటిది నీకు ఆనవాయితీ మీరు చెప్తుంటారు ఆ రకంగానే మడం తెప్పకుండా మాట తప్పకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు జరపమనమని ఈరోజు ఉద్యోగ కార్మికుల సంఘాలంతా కలిసి సిపిఎస్ అనేటటువంటి దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపండి అని కోరుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిర్బంధం మహిళా టీచర్లతో సహా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం మీకు ఇచ్చాం నాకు ఇచ్చినటువంటి నోటీసే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమిటా నోటీసులో ఉన్నది మీరు కానీ ఇందులో పాల్గొంటే 1 లక్ష రూపాయలు మీరు కట్టాలి 6 నెలల పాటు ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా శాంతికి భంగం కలగకుండా మీరు వ్యవహరించాలి అని ఏమిటండి ఇదే భారత రాజ్యాంగం మనకి వాక్సభ పత్రికా స్వాతంత్రాలు ఇచ్చింది సమ్య హక్కుతో సహా ఈరోజు అటువంటి దాన్ని
మీరు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి మరి మీకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఏమిటనేటటువంటి అర్థం కావట్లా తెలియక చేస్తున్నారని గారిని మేము అనుకునేంత అమాయకులు మాత్రం కాదు ఆఖరికి టీచర్లని ఉద్యోగస్తుల్ని పోలీస్ స్టేషన్లకి ఎంఆర్ఓ ఆఫీసులకి పిలిపించి వాళ్ళ చేత అండర్టేక్స్ చేయించే పని పోయినసారి కూడా చూసాం ఉద్యోగ కార్మికులంతా కూడా వాళ్ళు ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తే మొత్తం బస్సులన్నీ ఆపేశారు ఇప్పుడు కూడా బస్సులంతా ఆపేస్తున్నారు ఆపటం కాదు ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ వెళ్ళినట్లయితే మీ ఉద్యోగాలు పోతాయి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతున్నాను ఈరోజు మీరు చేసిన వాగ్దానం మీరు అమలు జరపండి అని చెప్తే మీరు అమలు జరపడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ఏ మేరకు లేవు ఏమిటి అనేటటువంటి చర్చించండి ఉద్యోగ కార్మిక సంఘాలతో వాటితో చర్చించి కన్విన్స్ చేయండి లేదు దీని ప్రకారం నాకు ఇబ్బందులు వచ్చినాయి అనేటటువంటిది అంటే అదొక భాగం లేకపోతే మీరు అడగటమే తప్పు అడిగితే ఏంటంటే మిమ్మల్ని జైల్లో పెడతాం లక్ష రూపాయలు జరిమానా కట్టండి 2 లక్షలు జరిమానా కట్టండి ఏమిటండి ఇది మనం ఏం ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా లేకపోతే ఏంటి మీరు ఆనాడు మీ పాదయాత్ర ఆపినటువంటి సందర్భంగా గత ప్రభుత్వం తప్పు ఆ రకంగా ఆపడానికి వీల్లేదు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం ఎందుకంటే ఇట్స్ ఏ డెమోక్రటిక్ రైట్ ఆ డెమోక్రటిక్ రైట్ని ఈరోజు మీరు కర్బ్ చేయడానికి పూనుకుంటే ఏమవుతుంది చూశారు మొన్న మీ మీద నమ్మకంతో ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికలు మిగిలినటువంటి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా బ్యాలెట్ పేపర్లన్నీ కూడా వాటిలో చూస్తే పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక మీ పార్టీకి ఎందుకు పడినాయి మీ మీద విశ్వాసం ఇప్పుడు మీరు విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలిచాం అయ్యా మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది పోలీసు రాజ్యాన్ని స్థాపించాలనే ప్రయత్నంలో సాగుతున్నట్టుంది ఇదే సాగితే ఉద్యోగ కార్మిక సంఘాలుగా మేము మా హక్కుల పరిరక్షణ కోసం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఆందోళన మామూలుగా ఉండదు తీవ్ర స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరించదలిచాం అందుకే ఈరోజు వాయిదా వేశారు 1వ తారీఖు ఇదివారు మిత్రులు ఎప్పుడు జరిగినా కానీ ఆ డిమాండ్ మీద మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది.